कराल जिह्विका खगत् कठोर दंश्रिका प्रदीप दिग्विदिक्तट प्रचंड वह्निकीलका नटः सहस्र शत सहस्र कोटि कोटि केसर नमो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ईटीवी लाइफ आध्यात्मिक चैनल तमसोमा ज्योतिर्गमय पुराण रहस्यालु कार्यक्रमानिकि स्वागतं। అనేక పురాణాల్లో చెప్పబడినటువంటి గోవు యొక్క విశిష్టతను తెలుసుకుందాం। ముఖ్యంగా బ్రహ్మవైవర్త పురాణంలో గోలోకాన్ని గురించి చాలా విశేషంగా వర్ణించడం జరిగిందండి। వ్యాస భగవానుల వారు గోలోకం అన్ని లోకాల కంటే అతీతమైనటువంటిది గోలోకమని, అక్కడ రాధాకృష్ణులు విహరిస్తూ ఉంటారని, అలా గోలోకాన్ని గురించి చాలా విశేషంగా వర్ణించడం జరిగింది। గోవుని గురించి వేదాల దగ్గర నుంచి సాధారణమైనటువంటి కావ్యాలతో సహా అనేక రకాల విశిష్టతల్ని తెలియజేసాయి। వేదవ్యాస భగవానుడు పురాణాల్లో చెప్పినటువంటి అంశాలనే విస్తృత పరిచయపడం జరిగింది। వేదంలో అగ్నియ అని చెప్పబడ్డదండి, గోవుని గురించి అగ్నియ అని చెప్పి చెప్పింది। ఒక్క ఋగ్వేదంలోనే 16 సార్లు చెప్పబడ్డది అగ్నియ। అగ్నియ అంటే చంపకూడనిది, కొట్టకూడనిది అని చెప్పి అర్థం। ఆ గోవుని కొట్టటం కూడా తప్పేనండి, చాలా దోషగ్రస్తంగా చెప్పారు। ఎందువల్లంటే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మేస్యాత్ అని చెప్పి చెప్పుకుంటాం। గోవులో 14 లోకాలు ఉన్నాయండి, సమస్త దేవతలు గోవునందు ఉన్నారు, వాళ్ళు స్థానం పొందారు। గోవు యొక్క విశిష్టత అటువంటిది కాబట్టి ప్రతి దేవత నాకు స్థానం ఇమ్మంటే తన అవయవాల్లో అన్ని చోట్ల స్థానం ఇచ్చింది గోమాత దేవతలందరికీ। ఆలస్యంగా వచ్చింది లక్ష్మీదేవి, నాకు స్థానం ఇవ్వమంటే అన్ని అవయవాల్లో కూడా దేవతలందరికీ స్థానం ఇవ్వటం జరిగింది। నువ్వు నా గోమయమునందు ఉండు అని చెప్పి చెప్పింది। అంటే గోమయం అంటే ఆవు పేడ, ఆవు పేడలో లక్ష్మి ఉంటుందండి। ఈడైన సంపద ఎవరింట నుండు, ఇల్లు అలికే వారి అరిచేత నుండు అని చెప్పి, ఇల్లు అలకటం అంటే ఆవు పేడతో ఇల్లు అలికితే ఆ ఇల్లు లక్ష్మీ సంపన్నమై ఉంటుంది అని చెప్పి, అలా ఆవు పేడతో అలకటంలో చాలా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి। క్రిమికీటకాలు వ్యాపించవండి ఆవు పేడతో అలికినటువంటి ఇంట్లో, అందువల్ల ఊరి గుడిసెలో ఉండేవాళ్ళు కూడా ఆవు పేడతో అలుక్కుని ఏ ఇబ్బంది లేకుండా ఉంటూ ఉంటారు। అటువంటి శక్తి ఆవు పేడకు ఉంది, లక్ష్మీకరమైనటువంటిది, సాక్షాత్తు లక్ష్మీయే। అటువంటి గోవు పాలు ఇవ్వటాన్ని దృష్టిలో పెట్టు, గోమాత అంటాం మనం, గోవుని మాత అంటాం, అంటే మాత అంటే తల్లి, అంటే ఎక్కువ పాలు ఇవ్వటాన్ని బట్టి అంటామా అంటే పాలని బట్టి కాదు, ఆవు కంటే బర్రె ఎక్కువ పాలు ఇస్తుంది కాబట్టి ఎక్కువ పాలు ఇస్తుందని చెప్పి బర్రెమాత అని ఎప్పుడు అనం మనం, గోమాత అని అంటాం। ఎందువల్లంటే ఆ గోవు యొక్క పాల విశిష్టత అటువంటిది, తల్లి పాల తర్వాత అటువంటి శక్తి కలది, పోషక పదార్థాలు కలిగినటువంటిది, శిశువులకి ఆరోగ్యకరమైనటువంటిది ఆవు పాలండి। అంతేకాదు మనము మనుష్యునిగా పుట్టే ముందు గోగర్భంలో పడి తర్వాత, అంటే అనేక జన్మల ఎత్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, చావటం పుట్టటం చావటం పుట్టటం, ఈ విధంగా మనం మనుష్య జన్మ ఎత్తటానికి అనేక జన్మలు ముందు ఉంటాయి। ఆ జన్మలలో మనుష్య జన్మకి ముందు జన్మ గో జన్మ అన్నారు, గోగర్భము నుంచే మనుష్యుడు వస్తాడు కాబట్టి గోమాత, గోవు మనుష్యునికి మాత అయ్యింది అని చెప్పి కూడా చెప్తారు। ఆ పాలలు అమృతం అండి, యక్షప్రశ్నల్లో భూమి మీద లభించేటటువంటి అమృతం ఏమిటి అని అంటే ధర్మరాజు చెబుతాడు గోవు యొక్క పాలు అని। ఈ పాలకి ఎంత శక్తి ఉన్నది అని అంటే ఆరోగ్య శక్తి గోవు పాలలో చాలా,
ఆరోగ్యశక్తి ఉన్నది. ఎందువల్లంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యాన్ని సూర్యుని నుండి పొందమన్నారు. ఆవు యొక్క వెన్నుపూస మీద వెన్ను మీద సూర్యనాడి ఉంటుందండి. ఆ సూర్యనాడి సూర్య తేజస్సుని స్వీకరిస్తుంది. ఆ సూర్య తేజస్సు పాలయందు ప్రసరించి ఆ పాలలో ఆరోగ్యాలు చేకూర్చేటటువంటి లక్షణాలు వస్తాయి. అనేక రకాల చికిత్సలలో రోగ చికిత్సలలో అనుపానంగా ఆవు పాలు వాడమంటూ ఉంటారు. బర్రె పాలని చెప్పరు, ఆవు పాలని చెప్తారు. కొలెస్ట్రాల్ కూడా బర్రె పాలలో ఉంటుంది కానీ ఆవు పాలలో ఉండదండి. చమత్కారంగా చెబుతూ ఉంటారు, ఆవు తన పాలు తాగేటటువంటి వాళ్ళకి ఎటువంటి శుభాలను చేకూరుస్తుంది, పుణ్యగతులు చేకూరుస్తుంది అంటే దాని బిడ్డైనటువంటి నందీశ్వరుడు, ఆ ఆవు పాలు తాగేటటువంటి నందీశ్వరుడు దేనికి అర్హుడయ్యాడు అంటే శివుని వాహనానికి అర్హుడయ్యాడు. కాబట్టి ఆవు పాలు తాగేటటువంటి వాళ్ళని నందీశ్వరుడు శివలోకాన్ని తీసివెడితే బర్రె పాలు తాగేటటువంటి వాళ్ళకి బర్రె యొక్క దూడ దున్నపోతు ఎవరికి వాహనము? యముడికి వాహనము. అంటే రోగహేతువు ఈ పాలు, ఆవు పాలు చాలా ఆరోగ్యకరమైనటువంటివి అని చెప్పడంలో తాత్పర్యం. అంతేగాని బర్రె పాలు తాగే వాళ్ళందరూ ప్రమాదక పరిస్థితిని తెచ్చుకుంటారు అని చెప్పడం ఉద్దేశ్యం కాదు. వాటినన్నింటినీ వ్యతిరేకించి నిషేధించడం కాదు ఉద్దేశ్యం. గోమాత యొక్క గోదుగ్ధం దాని విశిష్టత చెప్పటమే పరమార్థంగా తెలుసుకోవాలి. వ్యాస భగవానుల వారు ఆ పురాణాల్లో చెప్పినటువంటి ఆ గో సంబంధమైనటువంటి రహస్యాలు, ఆ సూర్యనాడి దాని యొక్క శక్తి. ఆవు పాలలో విష పదార్థాలు రావండి. అవి తినేటటువంటి ఏవైనా గడ్డి గాదం వీటిల్లో విష పదార్థాలు ఉన్నా కూడా ఆవు పాలల్లోకి రావు, బర్రె పాలల్లోకి వస్తాయని చెప్పి పరిశోధన చేసి నిరూపించారు. సకల దేవతా స్వరూపిణి అయి ఆధ్యాత్మికమైనటువంటి ఆదిదైవికమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చటమే కాకుండా ఇటువంటి ఆది భౌతిక ప్రయోజనం కూడా గోవు వల్ల అనేక రకాల చేకూరుతాయి అని చెప్పారు. ఆవు పాలు తాగే వాళ్ళకి చాలా బుద్ధిశక్తి పెరుగుతుందండి. మన పిల్లలకి ఆవు పాలు కనుక ఎవరికన్నా కాస్త మందంగా ఉంటే, చదువులో చురుకుగా లేకపోతే వాళ్ళకి ఆవు పాలు తాగటం కనుక అభ్యాసం చేయిస్తే వాళ్ళకి మంచి చురుకుదనం వస్తుంది అని చెప్పారు. శ్రీహర్షుడు అని చెప్పి ఒక కవి ఉండేవాడండి. చాలా జటిలమైనటువంటి నైషధం విద్వద్ ఔషధం అన్నారు, అటువంటి గ్రంథాన్ని వ్రాశాడు ఆయన. ఆయన కవిత్వము చిన్నప్పటి నుంచినే చాలా జటిలంగా ఉండేది, ఎవరు అర్థం చేసుకోవటం కష్టంగా ఉండేది. పెద్దగా చదివేవాళ్ళు కాదు దీన్ని. ఆయన చాలా బాధపడ్డాడు, ఎవరికి పనికిరానటువంటి కవిత్వం నాకు ఎందుకు వచ్చినట్లు అని చెప్పి సరస్వతీదేవిని గురించి అనేక రకాల ప్రార్థించాడు, వాపోయాడు. తల్లి ఎందుకు ఇస్తున్నావు నాకు ఇట్లాంటి కవిత్వము, సమాజాన్ని స్వీకరించలేకపోతోంది, స్వీకరించటం లేదు అని అంటే అప్పుడు సరస్వతి మాత చెప్పింది, నాయన నువ్వు కాస్త ఆవు పాలు తాగటం అని బర్రె పాలు తాగటం మొదలుపెట్టు, అప్పుడు నీ కవిత్వంలో ఉన్న శక్తి తగ్గుతుంది, పటుత్వం తగ్గుతుంది, కాఠిన్యం తగ్గుతుంది, కాస్త సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పి. అంటే అటువంటి శక్తి ఆవు పాలలో ఉన్నది కాబట్టే ఆయన యొక్క జీవితంలో అమ్మవారి యొక్క ఆదేశము సంఘటన కూడా మనకు అలా కనపడతాయి. అంత జ్ఞానశక్తినిచ్చేటటువంటివి ఆవు పాలు. ఆవు మనం పుట్టక ముందు నుంచి మనం చనిపోయాక కూడా సహకరించేటటువంటిదండి. పురాణాలు చెప్పాయి ఆవుని ఎలా వినియోగించుకోవాలో, గోదానము వీటిలన్నింటి విశిష్టతలు. అంటే శాస్త్రాలు చెప్పాయి పుట్టక ముందు నుంచి ఎలా ఉపయోగపడుతుంది అని. అంటే ఆవు పాలలో వాజీకర శక్తి ఉన్నదండి, అట్లాగే వీర్యశుద్ధి చేసే శక్తి ఉన్నది, గర్భస్థ దోషాలని పోగొట్టే శక్తి ఉన్నది. ఏ కారణంగానైనా సంతానం కలగకపోతే, ఆలస్యం అయితే భార్యాభర్తలు ఇద్దరూ కనుక ఆవు పాలను వాడితే కొంతకాలము వాళ్ళల్లో ఆ గర్భ నిరోధకమైనటువంటి దోషాలు పోయి వాళ్ళకి సంతానం కలుగుతుందండి. అంతేకాదు సంతానం కలగటంలో కొన్ని గర్భస్థ దోషాలు ఉంటాయి స్త్రీలకి. అటువంటి
స్త్రీలు ఆవుని పొత్తి కడుపు మీద నుంచి గనక దాటించేట్లయితే ఆ దోషాలు పోతాయి. ఇది అనుభవంలో ఉన్న విషయం. అంటే గర్భం ధరించలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, అనేక దోషాలు ఉంటాయి. పితృశాపాలు ఉంటాయి, నాగదోషాలు ఉంటాయి, గర్భస్థ దోషాలు అనేక ఉంటాయి. ఇట్లాంటివి వాటిలో ఒక కొన్ని దోషాలకి ఈ గోవు దాటటం అనేటటువంటిది పరిష్కారం. గోవు ఆ పాదం పెట్టటమే చాలా అనేక దోషాలను పోగొడుతుందండి. అందువలనే గృహప్రవేశంలో మనం మొట్టమొదట మనకంటే ముందు గోవుని ప్రవేశపెడతాం గృహప్రవేశంలో. ఎందుకు అంటే ఆ గృహంలో ఏవైనా దుష్టశక్తులు చేరి ఉంటే ఆ దుష్టశక్తులు పారిపోతాయి గోవు అడుగు పెట్టడం వల్ల. ఎవరన్నా ప్రయోగాలు దుష్ట ప్రయోగాలు చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ చేతపళ్ళు అవి అంటూ ఉంటారు. ఇవి ఎవరైనా చేయదలుచుకుంటే ఏం చేస్తారంటే ముందు వాళ్ళ దొడ్లో ఉన్న ఆవుని తోలేస్తారండి, ఆవుని విప్పు తీసి వదిలేస్తారు. ఎందుకంటే ఆవు ఉండేటట్లయితే ఇవి పారవు, అంత శక్తి ఉన్నది. గోవుకి సామాన్యమైనటువంటి శక్తి కాదు. మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాం, చాలా బాగా కట్టుకుంటాం, అన్ని పద్ధతులుగానే కట్టుకుంటాం, కానీ ప్రశాంతంగా నిద్ర పట్టదు, ఆరోగ్యాలు బాగుండవు, ఏవో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. కొత్తగా కట్టుకున్నామండి కానీ ప్రశాంతంగా లేదు అని అంటూ ఉంటాం. దానికి కారణం ఏమిటంటే గర్భస్థమైనటువంటి శల్య దోషాలు కొన్ని కారణాలు. ప్రతి చోట కూడా ఒకప్పుడు ఎప్పుడప్పుడు శ్మశానము అయి ఉండొచ్చు, శ్మశాన భాగం అయి ఉండొచ్చు, లేదు శవాలని కప్పిపెట్టి ఉండొచ్చు. యుద్ధాల సమయాల్లో ఎక్కడికక్కడే శవాల్ని పూడ్చిపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి శల్య దోషాలు ఉండేటట్లయితే ఆ ఇంట్లో వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. దానికోసం మనం ఎంత లోతు తీసి ఏమన్నా ఉన్నాయేమో వెతుకుతాం, ఏమీ అక్కర్లేదన్నారు. మనం ఆ భూమిని దున్ని నవధాన్యాలు చల్లి ఆవుల చేత తినిపిస్తే ఆ భూగతమైనటువంటి శల్య దోషాదులు అన్నీ పోతాయని చెప్పి చెప్పారు. అంటే ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి, కట్టుకోక ముందు నుంచి, ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశమయ్యేదాకా కూడా గోవుతో ఆ సంబంధం ఉన్నది. గోవు వల్ల అటువంటి విశిష్టత ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ ఎక్కడ దొరుకుతుందండి గోవు? ఏదో వెండి ఆవు బొమ్మ తీసుకుని. ఎందుకు వెండి ఆవు బొమ్మ వల్ల ప్రయోజనం ఏముందండి? అప్స్టేర్లకు కూడా మరి లిఫ్ట్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకువెళ్ళగలుగుతున్నారు, గృహప్రవేశాల్లో వినియోగించుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఏ దోషాలు లేకుండా సుఖంగా ఉండదలుచుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి గోవుకి అలాంటి మంగళకరమైనటువంటి శక్తి ఉన్నది. శాస్త్రం చెప్పింది గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పి కుశోదకం పంచగవ్యములు అని చెప్పి చెప్పారండి. పంచగవ్యములు అంటే ఏమిటంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము. ఈ పంచగవ్యాలకి చాలా అద్భుతమైన శక్తి ఉన్నది. ఏవో ఆరోగ్యకరమైన శక్తులు ఉన్నాయి అని అంటే మనం స్వీకరించాం. అందువల్ల పెద్దలు ఏం చెప్పారు అంటే పాపాలను అన్నిటినీ పటాపంచలు చేసే శక్తి ఉన్నదండి పంచగవ్యము అంటారు దాన్ని. పంచగవ్య ప్రాసనం వల్ల, ప్రాసనం అంటే స్వీకరించడం, చాలా శుభకార్యాల్లో శాంతి కాలాపాలలో కూడా ఈ పంచగవ్య ప్రాసనం చేస్తారు. షష్ఠి పూర్తి చేసుకునే వాళ్ళు మంగళ స్నానాలు చేసి వచ్చి పంచగవ్య ప్రాసనం చేస్తారు ముందు. అలాగే భీమరథ శాంతి, ఉగ్రరథ శాంతి, సహస్ర చంద్ర దర్శనోత్సవం ఇటువంటి వాటిలన్నింటిలో కూడా మొట్టమొదట పంచగవ్య ప్రాసనం చేయటం ఉన్నది. ఆ ప్రాసనం చేసేటప్పుడు చెబుతారు యత్వగస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యశ్చ జ్వల చగ్నిరివేంధనం అని చెప్పి చెబుతారు. అంటే నా శల్యానికి పట్టిన పాపాలతో సహా అగ్నిలో వేసినటువంటి పుల్లల్లాగా అవి ఎట్లా కాలిపోతాయో అట్లా నా పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ పంచగవ్య ప్రాసన వల్ల అని. ఈ పంచగవ్య ప్రాసన వల్ల అద్భుతమైనటువంటి బుద్ధిశక్తి కూడా పెరుగుతుందండి. కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఉత్సవాల రూపంలో పంచగవ్య ప్రాసనం చేయిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకి ఆ పంచగవ్య ప్రాసనం ఇవ్వటం, దీంట్లో ఆవు పేడ ఉన్నది, ఆవు మూత్రం ఉన్నది అంటే తీసుకోరు, అవేం చెప్పకూడదు, ఇది మహౌషధము తీసుకోవాలని చెప్పి వాళ్ళకి కనుక ఇస్తే
పాపక్షయము జరుగుతుంది, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. కాబట్టి అట్లా ఆ గవ్యం పంచగవ్యానికి విశిష్టత చెప్పబడ్డదండి. గోవుకి సంబంధించిన గోచర భూమిలో ఎవరైనా సరే దున్నితే, వ్యవసాయం చేసుకుని వినియోగించుకుంటే చాలా మహాపాతకంగా చెప్పబడ్డది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, చాలా ఊళ్ళల్లో మార్కెట్లలో తిరుగుతూ ఉంటాయి, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి గోవులు. వాటిని తిడుతూ ఉంటారు. తిట్టాల్సింది వాటిని కాదు, మనం మనల్ని తిట్టుకోవాలి. ఎందువల్లంటే ఒకప్పుడు గోచర భూములు అని ఉండేవండి, రాజులు ఇచ్చేవాళ్ళు. గవాంభి పాలనం రాజ్ఞా కర్తవ్యం భృగునందన అని చెప్పి చెబుతాడు పురాణంలో. రాజుకి గోవుల యొక్క పాలన రక్షణ కర్తవ్యము అని చెప్పి చెబుతాడు. అలా గోవుల కోసమని కొన్ని వందల ఎకరాలు ఇచ్చేసేవాళ్ళు రాజులు, దాన్ని గోచర భూములు అనేవాళ్ళు. ఆ భూముల్లో అవి స్వేచ్ఛగా సంచరిస్తూ గడ్డి తింటూ అవి ఆరోగ్యకరంగా ఉండి మనకి మేలు చేకూర్చేవి. కానీ ఇవాళ ఆ గోచర భూములను అన్నింటినీ కూడా హరించేశాం. అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాం, వసతిగృహాలు చేసుకుంటున్నాం, అమ్ముకుంటున్నాం. అట్లా గోచర భూముల్ని ధర్మరాజు జూదమాడేటప్పుడు శకునితో జూదమాడే సమయంలో అన్నీ వడ్డాడు. రాజ్యాలలో ఉన్న మొత్తం రాజ్యాన్ని వడ్డుతూ గోచర భూములు దక్క అంటాడు. గోచర భూముల్ని మాత్రం తాను పందెంలో వడ్డలేదు, అవి వాట్లకే. అటువంటి గోచర భూముల్ని వినియోగించుకుంటే గవాం ప్రచార భూమింతూ వాహయిత్వ హలాదిన నరకం మహదాప్నోతి యావదింద్రాస్ చతుర్దశ. 14 ఇంద్రులు, ఇంద్రుడు కూడా ఒక పదవండి, కొంతకాలం అయ్యాక ఇంకో ఇంద్రుడు వస్తాడు, అంతకాలము నరకంలో ఉంటాడు. ఆ గోచర భూముల్ని కనుక దున్నుకుని వాడు వినియోగించుకుంటే, గోవుల కోసం వినియోగించకుండగా. కాబట్టి అటువంటి గోవులని వాటిని వాటికి ప్రదక్షిణ చేయటం, గోవుకి నమస్కారం చేయటం, ఎక్కడ కనపడ్డా ఆ గోపృష్ఠం గోవుకి వెనక భాగంలో నమస్కారం చేసుకోవాలండి, పృష్ఠభాగంలో. దానికి కూడా ఒక కారణం ఉన్నది, కారణమైనటువంటి చరిత్ర ఉన్నది. అట్లాగే గో ప్రదక్షిణం చేయటం, భూ ప్రదక్షిణ షట్కేన కాశీయాత్ర అయుతేన చ. 6 సార్లు భూమి మొత్తం ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం వస్తుందండి గో ప్రదక్షిణ వల్ల. అట్లాగే అయుతం అంటే 10,000, 10,000 సార్లు కాశీయాత్ర చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇలా అంత విశిష్టత చెప్పారు గోవుకి ప్రదక్షిణం చేయటం వల్ల. అందులో కూడా ద్విముఖి గో ప్రదక్షిణం ఎంత విశిష్టమైనదో చెప్పలేమండి. ద్విముఖి గో ప్రదక్షిణం అంటే ఏమిటి? రెండు వైపులా ముఖం కలిగినటువంటి గోవుకి ప్రదక్షిణం చేయటం. గోవుకి రెండు వైపులా ముఖం ఎప్పుడు ఉంటుంది అని అంటే, ఆవు ఈనేటప్పుడు ఈ వైపు దూడముఖం ఉంటుంది, ఆ వైపు గోవు తల్లి ముఖం ఉంటుంది. ఆ సందర్భంలో కనుక ప్రదక్షిణం చేసేటట్లయితే మొత్తం 14 భువనాల్ని చుట్టి వచ్చినంత పుణ్యం చేకూరుతుంది. మనకి గౌతముని చరిత్రలో కనపడుతుంది, బ్రహ్మదేవుడు అహల్యను సృష్టించాడు, అపురూప లావణ్యవతిగా సృష్టించాడు. అందరు అడిగారు దేవతలు, అయ్యా ఈ అమ్మాయి ఎవరికిచ్చి వివాహం చేస్తారు అని అంటే, మొత్తాను 14 లోకాలు ఎవరైతే చుట్టి వస్తారో వాళ్ళకి ఇస్తా అన్నాడు. మొదట ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తా అన్నాడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. నారదుడు వెళ్ళాడు, వెళ్ళి గౌతముణ్ణి కుమాటలేవయా మహాముని గౌతమ మహాముని అని చెప్పి లేపి ఆయన పట్టుకుని వెళ్ళి అప్పుడే ఈనుతూ ఉన్నటువంటి ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ప్రదక్షిణ చేయించాడు. చేయించి బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి నాన్నగారు, ఇదిగో చెల్లెల్ని అహల్యని ఈయనకిచ్చి వివాహం చేయండి అన్నాడు. అదేమిటి, నేను చెప్పాను కదా మొత్తం 14 లోకాలు ఈయన చుట్టొచ్చాడు, అప్పుడే ఎట్లా వచ్చాడు, ఇంద్రాదులు ఎవరు చుట్ట. ద్విముఖి గో ప్రదక్షిణం చేశాడు, అందువల్ల అంత ఫలితం ఉన్నది కదా అని అంటే, నిజమే అని చెప్పి బ్రహ్మదేవుడు అహల్యనిచ్చి వివాహం చేశాడు గౌతమునికిచ్చి. అంత విశిష్టమైనటువంటిది ఆ ద్విముఖి గో ప్రదక్షిణం. అందువల్లనే పూర్వీకులు ఏదైనా ఆవు ఈనబోతూ ఉంటే ఆ
పాదయాత్రలకు ముందే చెబుతారు, వాడికి ఏదైనా 10 రూపాయలు డబ్బులైనా ఇచ్చి నాయన ఈనబోయేటప్పుడు చెప్పు నాయన వచ్చి కాస్త ప్రదక్షిణ చేసుకుని నా జీవితం ధన్యం చేసుకుంటాను అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. వాడు కాస్త ముందుగా చెబితే గంట అయినా రెండు గంటలైనా కూర్చుని ఆ సమయం కోసమని నిరీక్షించి అలా ప్రదక్షిణ చేసి ధన్యులయ్యేవాళ్ళు. మన పురాణాల్లో గోవుకి అంత విశిష్టత ఉన్నది కాబట్టే మన దేశానికి ఉన్న పేర్లలో గోవ్రత దేశము అని ఒక పేరండి. ఆర్యావర్తమని బ్రహ్మావర్తమని ఇట్లా అనేక పేర్లు ఉన్నాయి, నామాలు ఉన్నాయి. అందులో గోవ్రత దేశము అని చెప్పి ఒక పేరు. అంటే ఎంత గోవుకి మన దేశానికి అవినాభావ సంబంధం ఉందో తెలుస్తుంది. అంతేకాదు తెలుగు నేలకి ఆ పేరు రావటానికి కూడా గోవులేనండి. సరసా స్థిలవద్గావో ఎత్ర సంతి సహస్రశః తద్దేశ స్థిలగుర్నామ. అసలు తెలుగుదేశం కాదు, తెలుగు దేశము అని దీనికి మొదట్లో పేరు. తెలుగు అంటే తిలలు అంటే నువ్వులు, గు అంటే గోవు. నువ్వులలాంటి నల్లటి గోవులు కలిగినటువంటి ప్రదేశం కాబట్టి ఈ తెలుగుదేశంలో నల్లటి గోవులు చాలా విశేషంగా ఉండేవండి. గోవుల లోపల కపిల బహుక్షీర, ఆవుల్లో నల్ల ఆవు చాలా శ్రేష్టమైంది, కపిల గోవు చాలా శ్రేష్టమైంది. అట్లాంటి గోవులు నువ్వుల్లాగా చాలా విస్తృతంగా ఉండేవి కాబట్టి దీన్ని తెలుగుదేశము అన్నారు. ఆ తెలుగు అనేటటువంటిదే తర్వాత తెలుగుదేశమైంది. కాబట్టి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా గోవుతో అంతటి అవినాభావ సంబంధం ఉన్నది. అందువల్ల మనం ఆ గోవుల్ని రక్షించుకోవాలి, పోషించుకోవాలి. మనకి గోవులు లేకపోతే మనం అపార్ట్మెంట్లో ఉంటామండి, మేము ఎట్లా చేయగలము? మనం లేకపోతే ఎవరికో ఉన్న గోవు ఉన్న వాళ్ళకి కాస్త సహాయం చేయటం ఆ గోవు కోసం మేతని, లేదు కనీసం మన ఇంట్లో ఉన్న పదార్థాలను ఇచ్చినా చాలు. కాబట్టి అటువంటి గో విశిష్టతని వ్యాసభగవానుల వారు మన పురాణాల్లో పురాణ రహస్యాలలో ఎన్నో నిబంధించటం జరిగింది. కాబట్టి వాటిని తెలుసుకుంటూ ఆ గోమాత యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. స్వస్తి. శ్రీకా ప్రదీప్త.